హలో ఆల్, గుడ్ మార్నింగ్. ఇప్పుడు మన నెక్స్ట్ టాపిక్ వచ్చి మెరిస్టెమ్ గురించి. అసలు మెరిస్టెమ్ అంటే ఏంటి? మెరిస్టెమ్ అంటే మనకి ద సెల్స్ రెడీ టు డివైడ్ అని అర్థం. సో యూజువల్గా ఏంటంటే, మనం ప్రీవియస్ వీడియోలో ప్లాంట్ టిష్యూస్ గురించి స్టార్ట్ చేసాం. ప్లాంట్ టిష్యూస్లో రెండు రకాల టిష్యూస్ ఉంటాయి. ఒకటి మెరిస్టమాటిక్ టిష్యూ, ఇంకొకటి పర్మనెంట్ టిష్యూ. ఏదైతే డివైడ్ అవుతూనే ఉంటుందో కంటిన్యూస్గా, ఆ డివిజన్ కెపాసిటీ ఉంటుందో దాన్ని మెరిస్టమాటిక్ టిష్యూ అంటాం. ఇందులో ఉండే సెల్స్ అన్ని ఇమ్మెచ్యూర్. అదే పర్మనెంట్ అయితే సెల్స్ అన్ని మెచ్యూర్ అయిపోతాయి. సో దీంట్లో ఏంటంటే, రిపీటెడ్ మైటోటిక్ డివిజన్కి ఉండే పవర్ ఉంటుంది. ఈ రిపీటెడ్ మైటోటిక్ డివిజన్ వల్ల గ్రోత్కి, ప్లాంట్ బాడీ యొక్క డెవలప్మెంట్కి, డిఫరెన్సియేషన్కి హెల్ప్ అవుతుంది. సో మెరిస్టమాటిక్ సెల్స్ యొక్క క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఏంటంటే, ఇప్పుడు ఈ పిక్చర్లోనే చూసినట్టయితే, ఇప్పుడు ఒక ప్లాంట్ పొడుగ్గా గ్రో అవ్వాలంటే మనకి గ్రోత్ సెల్స్ కావాలి. ఆ గ్రోత్ సెల్సే ఇప్పుడు ఇక్కడ ఉండే అపికల్ మెరిస్టమ్ అన్నమాట. సో ఈ మెరిస్టమ్లో కూడా టైప్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మనం, మన హ్యూమన్ బాడీనే ఉంది, మనం హైట్ పెరగాలంటే బోన్ గ్రోత్ అవ్వాలి. సో బోన్ గ్రోత్లో కూడా పర్టికులర్గా ఎపిఫైషియల్ ప్లేట్ దగ్గర సెల్స్ డివైడ్ అవుతూ ఉంటుంది, అప్పుడే మనం హైట్గా గ్రో అవుతాం, టాల్గా. ఇన్ కేస్ ఆ ఎపిఫైషియల్ ప్లేట్ దగ్గర కానీ మనకి సెల్స్ డివైడ్ అవ్వకపోతే, అక్కడ బ్లాకేజ్ వచ్చేస్తే ఇంకంతే, మన గ్రోత్ స్టాప్ అయిపోతుంది. మనం ఏం చేస్తున్నా మళ్ళీ హైట్ అయితే గ్రో అవ్వం. ఆఫ్టర్ సర్టెన్ ఏజ్, ఆఫ్టర్ 19 ఆర్ ఆఫ్టర్ 21, మనకేంటంటే ఆ ఎపిఫేషియల్ ప్లేట్ ఫ్యూజ్ అయిపోతుంది. సో దాని తర్వాత మనకి గ్రోత్ రాదు. కానీ ప్లాంట్స్ అలా కాదు. సో మనం గ్రోత్ని ఒక సర్టెన్ ఏజ్ వరకే ఎగ్జిబిట్ చేస్తాం, కానీ ప్లాంట్స్ అలా కాదు. లైఫ్ లాంగ్ గ్రో అవుతూనే ఉంటాయి. వాటికి గ్రోత్ అనేది ఒక ఇన్ఎవిటబుల్ థింగ్ అన్నమాట. అంటే కంటిన్యూస్గా ఉంటుంది గ్రోత్ అనేది. మీరు మామూలుగా కూడా ఏదన్నా ఒక లీఫ్ తీసి మనం నాటినా కానీ అది కూడా గ్రో అవుతుంది. సో అలా గ్రోత్ అనేది కంటిన్యూస్, వాటి యొక్క లైఫ్ టైం జరుగుతూనే ఉంటుంది. కానీ మనకు అలా కాదు, గ్రోత్ అనేది ఒక సర్టెన్ ఏజ్ అంతే. సో యూజువల్గా ఈ మెరిస్టమాటిక్ సెల్స్ ఎలా ఉంటాయి, వీటికని కొన్ని క్యారెక్టరిస్టిక్ ఫ్యూచర్స్ ఉంటాయి. అవేంటంటే, ఇవి చూడడానికి ఐసో డయామెట్రిక్గా ఉంటాయి. అంటే ఒకే సైజ్, ఒకే షేప్, ఒకేలా ఉంటాయి చూడడానికి సెల్స్ అన్నీ కూడా. వాటి యొక్క సెల్ వాల్ వచ్చి చాలా థిన్గాను, సైటోప్లాజం చాలా ఎక్కువగాను ఉంటుంది. ఇంకా వెరీ ఇంపార్టెంట్గా, వాటి న్యూక్లియస్ చాలా ప్రామినెంట్గా, బాగా క్లియర్గా కనిపిస్తుంది. ఎందుకంటే ఒక సెల్ డివైడ్ అవ్వాలంటే దానికి ఒక ఫేవరబుల్ ఫ్యూచర్స్ కూడా ఉండాలి. సో అన్ని సెల్స్ ఈక్వల్గా డివైడ్ అవుతున్నాయని దాని అర్థం, ఐసోడయామెట్రిక్ అని. సైటోప్లాజం డెన్స్గా ఉంది అంటే ఇంకో దీని అర్థం ఏంటంటే, సైటోప్లాజంలోనే మనకి మేజర్ మెటబాలిజం జరుగుద్ది. అంటే ఒక సెల్ బతికుందా లేదా తెలియాలంటే వాటి యొక్క మెటబాలిక్ ఫ్యాక్టరే ఇంపార్టెంట్, బాగా జరుగుతుంది అని అర్థం. న్యూక్లియస్ ప్రామినెంట్గా ఉందంటే ఈజీగా డివైడ్ అయిపోగలదు. సో ఇంకొకటి వచ్చి, మామూలుగా వీటిలో వాక్యూల్స్ అనేవి యూజువల్గా చాలా తక్కువ ఉంటాయి, లేదా రేర్లీ, రేర్గా ఉంటాయి అన్నమాట. వీటిలో పెద్ద సెంట్రల్ వాక్యూలు అలా ఏమి ఉండదు. ఇంకా ఎర్గాస్టిక్ మ్యాటర్ అంతా ఉండదు. ఎర్గాస్టిక్ అంటే మనకి సో అన్వాంటెడ్ వేస్ట్ మెటీరియల్స్ ఏవి ఉండవు. సో ఇంకొకటి, ప్లాస్టిడ్స్ అనేవి ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఉంటుంది. వీటి యొక్క మెయిన్ వర్క్ ఏంటి, మనకి డివైడ్ అవుతూ మైటోటిక్ డివిజన్ చేసుకుంటూ ఉండడం అంతేగాని ఫోటోసింథసిస్ కాదు. కాబట్టి ప్లాస్టిడ్స్ అన్నీ కూడా ఇమ్మెచ్యూర్ స్టేజ్లోనే ఉంటాయి. సో యూజువల్గా మనం వాస్కులర్ క్యాంబియం అంటాం. వాస్కులర్ క్యాంబియం అంటే ఏంటంటే రింగ్స్ అన్నమాట. మనం చెట్టు మొదలు కట్ చేసినప్పుడు మనకి చూసినప్పుడు రింగ్స్ రింగ్స్గా కనిపిస్తుంది, దాన్ని మనం వాస్కులర్ క్యాంబియం అంటాం. నేను ఇప్పుడు చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను అర్థం అవడానికి. సో దాని అది వచ్చి లేటరల్ మెరిస్టమ్కి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ అన్నమాట. సో యూజువల్గా ఈ పిక్చర్లో మీరు చూడొచ్చు, మనకి మూడు రకాల మెరిస్టమ్స్ ఉంటాయి. అపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలీ మెరిస్టమ్ అండ్ లేటరల్ మెరిస్టమ్ అన్నమాట. అపికల్ మెరిస్టమ్ ఏం చేస్తుందంటే, హైట్ని గ్రో అయ్యేలా చేస్తుంది. అంటే ఒక చెట్టు పొడుగ్గా పెరుగుతుంది అంటే దాని అర్థం ఏంటంటే అపికల్ మెరిస్టమ్ వల్లే. ఎప్పుడైతే అపికల్ మెరిస్టమ్ ఇదైపోతుందో దాని యొక్క డామినెన్స్, సో యూజువల్గా ఏ చెట్టుకైనా సరే అపికల్ డామినెన్స్ అనేది చాలా కామన్. సో అంటే
ఫస్ట్ టాల్ గా గ్రో అవ్వాలి, తర్వాత లేటరల్ గా కొంచెం తక్కువగా గ్రో అవుద్ది, కానీ టాల్ గా మాత్రం చాలా ఫాస్ట్ గా గ్రో అవుతుంది. దాన్నే మనం అపికల్ డామినెన్స్ అంటాం. సో అలా అనమాట. ఇంటర్క్యాలీ మెరిస్టమ్ అంటే ఇవి యాక్చువల్గా ఈ మెరిస్టమ్స్ నోట్స్ దగ్గర ఉంటాయి. సో ఎప్పుడైతే అపికల్ మెరిస్టమ్ డివైడ్ అవుతూ కొన్ని మెరిస్టమాటిక్ సెల్స్ ని ఈ సైడ్ వదిలేస్తుంది, అవి ఇంటర్క్యాలీ మెరిస్టమ్స్ అవుతాయి. సో అవి నోట్ దగ్గర ఉండే బ్రాంచెస్, లీవ్స్, ఫ్లవర్స్ అవన్నీ గ్రో అయ్యేలాగా హెల్ప్ అవుతుంది. దాని తర్వాత ఫైనల్గా ఒక చెట్టు పొడుగ్గానే కాదు, డయామీటర్ వైజ్, విత్ వైజ్ కూడా పెరగాలి, అంటే థిక్నెస్ కూడా ఉండాలి. ఆ థిక్నెస్ ని డెవలప్ చేసేది మనకి లేటరల్ మెరిస్టమ్ అనమాట. సో వాస్కులర్ క్యాంబియం అనేది బెస్ట్ ఎగ్జాంపుల్ మనకి లేటరల్ మెరిస్టమ్ కి. సో యూజువల్గా దాంట్లో ఉండే సెల్స్ ఫ్యూజీఫామ్ గా ఉంటాయి. ఫ్యూజీఫామ్ అంటే సన్నగా పొడుగ్గా ఉంటాయి అనమాట. మనం యూజువల్గా మెరిస్టమాటిక్ సెల్స్ అంటే మనం హెక్సాగోనల్ గాను లేకపోతే కొంచెం రెక్టాంగులర్ షేప్ లోని ఇలా ఉంటుంది అనుకుంటాం, కానీ దీంట్లో సెల్స్ మాత్రం ఫ్యూజీఫామ్ గా ఉంటుంది. సో తర్వాత మనకి ఇవి మెరిస్టమాటిక్ యాక్టివిటీ చూపించి తర్వాత సెకండరీ ఫ్లోయం గాను సెకండరీ జైలం గాను కన్వర్ట్ అయిపోతాయి. తర్వాత ఇది సెకండరీ గ్రోత్ కి హెల్ప్ అవుతుంది అనమాట. ఇప్పుడు వాస్కులర్ క్యాంబియం ఫామ్ అవడం అంటే అది ప్రైమరీ గ్రోత్ అయితే కాదు, ఒక చెట్టు బాగా ఫామ్ అయ్యి వుడ్ అంతా ఫామ్ అయ్యే టైంలో మనకి ఫామ్ అయ్యేదే మనకి సెకండరీ ఫ్లోయం, సెకండరీ జైలం అనమాట. అది ఫామ్ అయితే ఇంకా వుడ్ ఫామ్ అవుతుంది అని అర్థం. సో అదంతా కూడా సెకండరీ గ్రోత్ కిందకు వస్తుంది. సో మనకి మెరిస్టమ్ అనేది మెయిన్ గా ఏంటంటే అది ఒక గ్రోత్ సెంటర్ లాగా, అక్కడ మనకి గ్రోత్ జరుగుతుంది అని అర్థం. ఎక్కడైతే మెరిస్టమ్ ఉంటుందో అక్కడైతే గ్రోత్ ఉంటుంది. సో ఇదేంటంటే ఒక వెజిటేటివ్ గ్రోత్ కి కంటిన్యూస్ గా సెల్స్ ని యాడ్ చేస్తూనే ఉంటుంది, దానివల్లే ఒక చెట్టు అనేది చాలా హైట్ పెరుగుద్ది. సో యూజువల్ గా బాన్సై ట్రీ, మనకు తెలుసు జాపనీస్ టెక్నిక్ ఆఫ్ గ్రోయింగ్ ప్లాంట్స్ అనమాట, ఇది బాన్సై అనేది జాపనీస్ టెక్నిక్. వీళ్ళు ఏం చేస్తారంటే వెరీ సింపుల్, ఇప్పుడు మనం మెరిస్టమ్ చూసాం, అపికల్ మెరిస్టమ్ ని కట్ చేస్తూ ఉంటారు. సో ఇప్పుడు అపికల్ మెరిస్టమ్ ని కట్ చేస్తూ ఉంటే మనకి లేటరల్ మెరిస్టమ్, అపికల్ డామినెన్స్ పోతుంది, సో లేటరల్ డామినెన్స్ స్టార్ట్ అవుతుంది. సో చెట్టు కొంచెం మనకి లేటరల్ గా పెరుగుద్ది, సో డయామీటర్ వైజ్ పెరుగుద్ది. మళ్ళీ అక్కడుండే ఆ బ్రాంచెస్ కుండా అపికల్ మెరిస్టమ్స్ కూడా కట్ చేస్తూ ఉంటారు. కట్ చేస్తూ వాటికి మనం హార్మోన్స్ ఇస్తూ ఉంటే, ప్లాంట్ హార్మోన్స్ ఇస్తూ ఉంటే అప్పుడు వాటి గ్రోత్ స్టాప్ అవుతుంది. సో యూజువల్గా ఏంటంటే కీ పాయింట్ బాన్సై మొక్కలో ఏదైనా ఒక మొక్క మనం నిలువుగా కాకుండా కొంచెం డయామీటర్ వైజ్, విత్ వైజ్ పెరగాలి అంటే మనం అపికల్ మెరిస్టమ్ కట్ చేస్తూ ఉంటే ప్లాంట్ యూజువల్గా మనకి విత్ వైజ్ ఎక్కువ వస్తుంది అనమాట. సో కంటిన్యూస్గా మైటోటిక్ డివిజన్ అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి మనకి హైట్గా పెరగాలన్నా లేకపోతే విత్ వైజ్, థిక్నెస్ పెరగాలన్నా కానీ మెరిస్టమాటిక్ సెల్సే అనమాట. సో మనకి ఇప్పుడు చూసే పర్మనెంట్ సెల్స్ కూడా, ఇప్పుడు పర్మనెంట్ అంటే ఏంటి, పారెన్కైమా, కోలెన్కైమా, స్క్లెరెన్కైమా, ఇంకా అలానే జైలం, ఫ్లోయం, ఇవన్నీ కూడా ఎపిడర్మిస్, ఇవన్నీ కూడా మెరిస్టమాటిక్ సెల్స్ నుంచి వచ్చినవే, కానీ అవి వాటి యొక్క డివిజన్ కెపాసిటీని కోల్పోయాయి కాబట్టి అవి పర్మనెంట్ అయ్యాయి. కొన్నిసార్లు ఈ పర్మనెంట్ సెల్స్ కూడా కొన్ని స్టేజెస్ తర్వాత మెరిస్టమాటిక్ కెపాసిటీని దాన్ని మెరిస్టమటైజ్ అంటాం. ఆ మెరిస్టమటైజ్డ్ అంటే అర్థం ఏంటంటే మెరిస్టమాటిక్ కెపాసిటీని తెచ్చుకుంటాయి, దాన్నే మనం డిఫరెన్సియేషన్ అంటాం. ఇది నీట్ వైజ్ చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. సో డిఫరెన్సియేషన్ అంటే ఏంటంటే ఒక పర్మనెంట్ టిష్యూగా కన్వర్ట్ అయిన ఒక సెల్స్ మళ్ళీ ఒక మెరిస్టమాటిక్ కెపాసిటీని తీసుకొస్తే దాన్నే మెరిస్టమటైజ్డ్ అంటాం. సో ఆ కెపాసిటీ కానీ వస్తే దాన్నే మనం డిఫరెన్సియేషన్ అంటాం. అంటే ఆ సెల్స్ వేరే రకమైన సెల్స్గా కన్వర్ట్ అయిపోతాయి అన్నమాట ఆ కెపాసిటీ వల్ల. సో యూజువల్గా మనకి రకరకాల డిఫరెన్షియేషన్స్ ఉన్నాయి. సో ఇంటర్ఫెసిక్యులర్ క్యాంబియా, క్యాంబియం రింగ్, కార్క్ క్యాంబియా, క్యాంబియం రింగ్, ఇవన్నీ ఏంటంటే డిఫరెన్షియేషన్ వల్ల వచ్చినవే. ఇవి బెస్ట్ ఎగ్జాంపుల్స్. ఇంకొకసారి చెప్తున్నాను, ఇంటర్ఫెసిక్యులర్ క్యాంబియా, క్యాంబియం రింగ్, కార్క్ క్యాంబియా,
క్యాంబియం రింగ్ ఇవన్నీ కూడా మనకి డి డిఫరెన్షియేషన్ ఇంకా సెకండరీ గ్రోత్ ద్వారా వచ్చిన సెల్స్ అన్నమాట. సో యూజువల్ గా మనం ఈ పిక్చర్ వైజ్ చూసుకుంటే మనకి త్రీ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ ఉన్నాయి. అపికల్ మెరిస్టమ్, ఇంటర్ క్యాలీ మెరిస్టమ్, దాని తర్వాత లేటరల్ మెరిస్టమ్. అపికల్ మెరిస్టమ్ అంటే ఏంటి? అపికల్ మెరిస్టమ్ అంటే మనకి ఎప్పుడు వాటి యొక్క డెవలప్మెంట్ షూట్ యొక్క టిప్ లోను రూట్ యొక్క టిప్ లోను ఉంటుంది. అపికల్ అంటే పీక్ అని అర్థం. సో షూట్ టిప్ లోను లేకపోతే రూట్ టిప్ లోను ఉంటే దాన్ని మనం అపికల్ మెరిస్టమ్ అంటాం. దీని మేజర్ కంట్రిబ్యూషన్ ఏంటంటే స్టెమ్ లేదా రూట్ గ్రో అవడం. సో అపికల్ మెరిస్టమ్ ఎప్పుడు కూడా మనకి హైట్ మెయింటైన్ చేయడానికే హెల్ప్ అవుతుంది. సో అవి గ్రూప్స్ గానే కనిపిస్తాయి మనకి అపికల్ మెరిస్టమ్. అది ఒక్క సెల్ కాదు, ఒక గ్రూప్ ఆఫ్ సెల్స్ అంటే టిష్యూ లాగా కనిపిస్తుంది. దాని తర్వాత ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్. ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ అంటే ఇవి నోట్స్ దగ్గర ఉంటాయి. బెస్ట్ ఎగ్జాంపుల్ వచ్చి షుగర్ కేను, బ్యాంబూ, ఇవన్నీ వీటన్నిటి దగ్గర లేటరల్ మెరిస్టమ్ బాగా ప్రామినెంట్ గా ఉంటుంది అన్నమాట. సారీ, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ప్రామినెంట్ గా ఉంటాయి. ఇక్కడ నుంచి నోట్స్ నుంచి కూడా గ్రోత్ బాగుంటుంది. సో ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఎక్కువగా షుగర్ కేను, బ్యాంబూస్ లో ఎక్కువగా కనిపిస్తుంది. సో ఇది కూడా మనకి నీట్ వైజ్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్. నెక్స్ట్ ఫైనల్ గా లేటరల్ మెరిస్టమ్. సో లేటరల్ మెరిస్టమ్ మనం ఏం చూసామంటే ఇది థిక్నెస్ ని పెంచుద్ది. ఒక ప్లాంట్ థిక్ గా పెరగాలి అంటే దానికి లేటరల్ మెరిస్టమ్ కావాలి. సో ఈ క్యాంబియల్ మెరిస్టమ్ అని కూడా అంటాం మనకి, ఎందుకంటే వాస్క్యులర్ క్యాంబియం ని క్రియేట్ చేసేదే ఈ లేటరల్ మెరిస్టమ్. సో ఇది సైడ్ గా ఉంటుంది, ప్లాంట్ సైడ్స్ లో ఉంటుంది, కాబట్టి దాని పేరు లేటరల్ మెరిస్టమ్. సో వాస్క్యులర్ క్యాంబియం లేదా కార్క్ క్యాంబియం, సో ఇవన్నీ కూడా ఒక ప్లాంట్ యొక్క థిక్నెస్ ని మనకి డిఫైన్ చేస్తాయి అన్నమాట. ఒక ప్లాంట్ మనకి ఎంత థిక్ గా ఉండాలి అనేది చెప్పేది ఈ మనకి లేటరల్ మెరిస్టమ్. సో ఆల్ ద త్రీ మెరిస్టమ్స్ బేస్డ్ ఆన్ ద ఆరిజిన్ అన్నమాట. ఇవి ఎపికల్ మెరిస్టమ్ ఒకటి, ఇంటర్ క్యాలరీ మెరిస్టమ్ ఒకటి, లేటరల్ మెరిస్టమ్ ఒకటి. సో ఇది యూజువల్ గా మనకి ఈ టాపిక్ ఇంకా చాలా ఉంది మెరిస్టమ్ గురించి. సో ఫార్ నేను ఒక బ్రీఫ్ ఇంట్రడక్షన్ ప్లస్ టైప్స్ ఆఫ్ మెరిస్టమ్స్ బేస్డ్ ఆన్ దేర్ ఆరిజిన్ ఇవి మాత్రమే చెప్పాను ఈ వీడియోలో. ఇంకా మెరిస్టమ్స్ గురించి ఫర్దర్ గా తెలుసుకోవాలంటే ఇంకా అప్కమింగ్ వీడియోస్ లో చెప్తాను. ఓకే, ఐ హోప్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ బాక్స్ లో పెట్టండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఈ టాపిక్స్ కాకుండా అంటే రీసెంట్ టైమ్స్ లో కొంచెం ఆర్గనైజ్ చేయలేకపోతున్న వీడియోస్ ఇంకా కొంచెం కొంచెం టైంలో అన్ని టాపిక్ వైజ్ వీడియోస్ సెట్ చేస్తాను. ఓకే, థ్యాంక్ యూ.